वेलकम बैक टू सिटी न्यूज। उचित विद्युत को मंगलम पाड़े राष्ट्र प्रभुत्वं व्यवसाय पंप सेट्ल को मीटर बिगिंचडानी रैतांगं व्यतिरेकिंचालनी आंध्र प्रदेश रैत संघं जिला उपाध्यक्षुलु मुलका शिवसामी रेड्डी कोरारु। गुरुवारं रैत संघं प्रतिनिधि बृंदं मोदुकूरुलो मीटर बिगिंचडानी परिशीलिंचारु। शिवसांबी रेड्डी విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ అధికారులు పైలట్ ప్రాజెక్ట్ గా మోదుకూరును ఎంచుకొని మీటర్లు బిగిస్తున్నారని పేర్కొన్నారు। తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాయన్నారు। రాష్ట్ర ప్రభుత్వం కల్లబొల్లి కబుల్లతో రైతాంగానికి అన్యాయం చేస్తుందన్నారు। పాదయాత్ర సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల బాధలు గమనించి ఉచిత విద్యుత్ హామీతో అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు। ఇప్పటికే విత్తనాలు ఎరువులు పురుగుమందులు డీజిల్ ధరలు ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోతున్న రైతాంగానికి మూలగే నక్క మీద తాటిపండు చందంగా మీటర్లు ఉరితాలుగా మారుతాయని ఆవేదన చెందారు। డివిజన్ కార్యదర్శి కంతేటి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ గ్యాస్ కు నగదు బదిలీ పథకం ఏ విధంగా ఉత్తుతిగా మారిందో అదే విధంగా విద్యుత్ మీటర్లకు బిల్లులు వేస్తే రైతు గతి అదోగతే అన్నారు। రైతు ఆళ్ళ పుల్లారెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు। గత సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో వ్యాపార పంప్ సెట్లకి మీటర్ల బిగించే పైలట్ ప్రాజెక్ట్ ని ఈ సంవత్సరం మార్చి 1 నుంచి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది। ఇప్పుడు చుండూరు మండలం మోదుకూరులో 260 వ్యాపార పంప్ సెట్లు ఉంటే ఇప్పటికే గత 2 రోజుల నుంచి 90 పైగా వ్యాపార మీటర్లు బిగించడం జరిగింది। శ్రీకాకుళం జిల్లాలో నెలకి 3000 రూపాయల పైగా బిల్లులు వచ్చిన పరిస్థితి ఉంది। ఒకసారి బిల్లులు గాని వచ్చేట్లయితే రైతాంగం ఈ బిల్లుల్ని చెల్లించాల్సిన పరిస్థితి ఉంది। కానీ రాష్ట్ర ప్రభుత్వం మేము బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు, మేమే డిస్కమ్లకి బిల్లులు చెల్లిస్తాం, మీరు ఏమి ఆందోళన పడవలసిన అవసరం లేదు అని కల్లబొల్లి కబుర్లు చెప్తుంది। అమృతలూరు మండలం పరిధిలోని పెదపుడి గ్రామంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు। గురువారం పెదపుడి కాళీకృష్ణ మందిరం వద్ద జరిగిన కంటి వైద్య శిబిరాన్ని కుర్ర కోటేశ్వరరావు జ్ఞాపకార్థం కుమారుడు కుర్ర పున్నారావు ఆర్థిక సహకారంతో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సంగం డైరీ మాజీ డైరెక్టర్ మోర్ల ముసలయ్యలు ప్రారంభించారు। ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సందర్భంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు। కార్యక్రమంలో కాకల్లమూడి యేసురత్నం అద్దంకి సుబ్బారావు అత్తోట రమేష్ చేకూరి నరేంద్ర ఎల్వి ప్రసాద్ సంస్థ సిబ్బంది రవికుమార్ పవన్ కుమార్ సరళ వెంకటేశ్వరులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। కుర్రా కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం మండలంలో అన్ని గ్రామాల్లో ఎల్వి ప్రసాద్ గోడవల్లి వారి సహకారంతో మరి మనం ఐక ఉచిత నేత్ర శిబిరాలు నడుపుతాం। దానిలో భాగంగా ఈ రోజు పెదపుడులో కాళీకృష్ణ గుండందు కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పున్నారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది। మేము ఇటువంటి క్యాంపులు ద్వారా పేద ప్రజలకి మరి ఎక్కువ మందికి శుక్రాలు దించడం మరి అదంతా కూడా ఎల్వి ప్రసాద్ గోడవల్లి వారు ఆ సిబ్బంది దగ్గరుండి చేస్తారు, మరి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు। అట్లాగే దీన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఇంకా అనేక మంది మరి మిగిలిన వాళ్ళు కూడా చేసుకునే కృషి చేయాలని మేము చేసే కార్యక్రమాలని మా సహకరిస్తున్న దాతలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు। అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి అసోసియేషన్ నాయకులు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు। చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన తవిటి నాయుడు పోతురాజు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు। అసోసియేషన్ సభ్యులు ఎవరికి ఏ ఆపద వచ్చినా సంఘం తరపున సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు। సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలీ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు। యూనియన్ సభ్యులు అందించిన సహాయాన్ని ఆయన కొనియాడారు। భవన నిర్మాణ కార్మికులుగా ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండి కలిసి పనిచేసిన మేస్త్రి గారు పి నాయుడు గారు అనారోగ్యంతో అకాల మృత్యు పాలవడం బాధాకరమైన విషయం। ఎందుకంటే ఇవాళ దేశంలో పరిస్థితులు రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తున్నాం। ఈ సందర్భంగా ప్రభుత్వంతో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి, అలాగే భవన నిర్మాణ కార్మికులు జీవితాంతం పనిచేసి కాళ్ళ నొప్పులతోనూ మోకాళ్ళ నొప్పులు వచ్చేసి వికలాంగులు చాలా బాధపడే కుటుంబాలు కూడా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరఫున రావాల్సినవి కూడా అందజేయాలని చెప్పి మనం ఆందోళన పోరాటం చేస్తున్నారు। అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుగా ఉంటుంది, ఎందుకంటే చనిపోయిన కుటుంబాలకు అవసరాలు ఎవరూ తీర్చలేము, వారి బాధని ఎవరూ
ఆపలేము కానీ తోటి కార్మికులుగా తోటి సోదరులుగా వారి అంత్యక్రియల కోసం అని చెప్పి కొంత నిర్ణయం తీసుకొని అందించడం అనేది చాలా ఆరోగ్యకరమైన విషయం తరపున నేను సెక్రటరీగా మన పి నాయుడు అనే వ్యక్తి మా యూనియన్ లో సభ్యుడు అతను 2వ తారీఖు 3వ నెల మా స్వర్గస్థులైనారు అనువారి కారణాల వలన స్వర్గస్థులైనారు అతనికి మట్టి ఖర్చుల నిమిత్తం యూనియన్ తరపున 10,000 రూపాయలు అతని కుటుంబ సభ్యులకు అందజేయడం అయింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షేక్ ఫకీర్ అహ్మద్ కార్యదర్శి రెడ్డిరావు శ్రీనివాసరావు పటాన్ బాషా కె రాంబాబు గోపాలం శ్రీనివాసరావు డి శ్రీనివాసరావు ఆదిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరలు చుక్కలంటుతున్న నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వంట నూనెల విక్రయాలు ప్రారంభించారు తనకి యాడ్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో విక్రయాలను మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు ప్రారంభించారు వంట నూనెల ధరలు సామాన్యులకు భారంగా పరిణమించినందున ప్రభుత్వ ఆదేశాల మేరకు అందుబాటు ధరల్లో వంట నూనెలు విక్రయిస్తున్నట్లు వివరించారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో సహాయ సంచాలకులు బి రాజాబాబు కార్యదర్శి జేవి సుబ్బారావు సహాయ కార్యదర్శి సిహెచ్ శివారెడ్డి సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేక మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని మూడు రాజధానుల్లో కూడా ఎక్కడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేకపోయిందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు తెనాలి రూరల్ మండలం కొలకలలో మీకోసం తెలుగుదేశం కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నింటినీ సమాజంలో వివరించి పార్టీని బలోపేతం చేయాలన్నారు ఇటీవల శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకుల గారడి మాత్రమేనని రాష్ట్ర అభివృద్ధికి ఎంత మాత్రం దోహదపడదని చెప్పారు మద్యం ధరలు 5-6 రెట్లు పెంచిన కారణంగా సారాకు అలవాటు పడాల్సి వచ్చిందని ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ఏదైనా నష్టం వల్ల ఈ రోజున సమాజంలో కుంగిపోతా ఉన్నాం సజీవంగా దహనం చేసే కార్యక్రమాన్ని కూడగొట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున ఎంతో మంది గౌతముడు బుద్ధుడయ్యాడని చెప్పి చెప్పుకుంటా ఉంటాం చరిత్ర ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన పరిపాలించాలి పాలకులు అంటే ప్రజల విశ్వాసంతో మనం గెలిచాం ప్రజల నమ్మకంతో మనం గెలిచాం ప్రజల కోసం పనిచేయాలనే భావన ఈ ప్రభుత్వానికి ఉందో లేదో ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ప్రతి అంశంలో అనగదొక్కే కార్యక్రమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా 26 మంది చనిపోతే మీ మంత్రులు ఏం మాట్లాడుతూ ఉన్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారే సహజ మరణం చెందారని చెప్పి కాకి లెక్కలు చెప్తా ఉండి ఇవన్నీ చెప్పే బదులు ఒక ఎంక్వైరీ చేయొచ్చు కదండి నష్టం జరిగితే కష్టం జరిగితే పరామర్శించకుండా 4 గోళ్ల మధ్యలోనో 4 గదుల మధ్యలోనో కూర్చుంటాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను 4 గోళ్ల మధ్యలో 11వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరిగిన సంఘటనలు అక్కడ FIR రిజిస్టర్ చేస్తే అందులో కల్తీ సారా జాగి చనిపోయినట్టుగా రిజిస్టర్ జరిగితే దేవాలయంతో పోల్చుకునే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు 50,000 జనాభా ఉన్న ఊరంట అక్కడ అందరూ కూడా వాలంటీర్లు ఉంటారంట అక్కడ అందరూ కూడా పోలీసులు ఉంటారంట అది ఎట్లా సాధ్యమైంది కల్తీ సారా తీసుకురావడానికి అని చెప్పి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు స్వయంగా చేస్తా ఉంటే మన ఊళ్ళో గంజా లేదండి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ మన ఊళ్ళో గంజా ఉందా లేదా 15,000 ఓటర్లు ఉన్నారు 20,000 జనాభా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చింది గంజాయి 30 మంది కాపు సారే వాళ్ళని జంగారెడ్డిగూడెంలో ఎట్లా అరెస్ట్ చేశామని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఇది కరోనా సందర్భంగా ఈ రకంగా నేను రాయితీ ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నా అని చెప్పి ఎక్కడైనా ఏదైనా సహాయం చేసిందా ఈ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఏ కులం లేదు మతం లేదు అభివృద్ధి కోసం కాదు తంతానికి పొడవటానికి రేప్ చేయడానికి అభివృద్ధి కోసం కాదే కాదు కులం లేదు వాడు పార్టీ కూడా లేదు వాడు పార్టీ వాడు మాట్లాడినా సరే కొడతమే పై వాడు వైశ్యుడా మావ మాదిగా కమ్మ ఇంకొకలా ఇంకొకలా ఎవడైనా సరే అసెంబ్లీలో మాట్లాడితే కూడా అసెంబ్లీలో కూడా అయ్యే నువ్వు రైతులకి బీమా కట్టలేదని చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మాట్లాడితే లోకేశ్వరు పుట్టాడంటాడు వ్యక్తిగతంగా బాధ పెట్టడం వ్యక్తిగతంగా హింస గురి చేయటం అట్లాంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు
అయ్యా ఈ రాష్ట్రంలో అమరావతి విషయంలో మీరు మాట తప్పారు, పోలవరం విషయంలో మాట తప్పారు, మద్యపాన విషయంలో మాట తప్పారు, రైతులకి ఇస్తానన్నటువంటి రైతు భరోసాలో మాట తప్పారు, రాజధాని ఉండే విషయంలో మాట తప్పారు, లేకపోతే ప్రత్యేక హోదా తీసుకురావడంలో మాట తప్పారంటే కొడాలి నాయుడు తీసుకొస్తారు. పాతిక మంది పాపం కొసలు తెగిపోయింది మండల సూత్రాలు, అయినా కూడా స్పందించరు. సార మరణాలు పట్టుకొని సహజ మరణాలు అంటారు, అంటే ఇది వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడినా మనం ఒప్పుకోవాలన్నమాట, అది వాళ్ళ పరిస్థితి. మరి ఇలాంటి మరణాలని మరి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయండి అని అడిగితే కానీ స్పందించరు. వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళని మట్టి చేశాక ఈయన వచ్చి మాట్లాడుతున్నారంటారు. ఎప్పుడైతే ఏమి తప్పు జరిగింది ప్రశ్నించాడు ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి, అది నీ చేత కాలేదు, నువ్వు వెళ్ళలేదు, వాళ్ళు పరామర్శించలేదు, నువ్వు ప్యాలెస్ బయటికి రావు, నీకు ప్యాలెస్ గండం ఉంది, మరి ఈయన వెళ్ళాడు ప్రజల కోసం అనిత్యం అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉండే నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. మీరు ఆ పని చేయలేరు కదా, చేయకుండా ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని ఆయన వెళ్ళాడు మట్టి చేశాక వెళ్ళాడు అది ఇదని మాట్లాడుతున్నారు, చాలా తప్పది. మరి ఈ కుటుంబాలకి 25 లక్షలు డిమాండ్ చేయడం కూడా జరిగింది. సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యారావు, గుంటూరు టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుం జయలక్ష్మి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు రావి సూర్యకిరణ్ తేజ, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, కేసిన కోటేశ్వరరావు, ఎన్ నాగేశ్వరరావు, ఉన్నం జాన్బాబు, అజీజ్, మానస, అరుణ, నలుకుర్తి విజయ్, లక్ష్మణ్, కోపల్లి శ్రీను, సుద్దపల్లి కిరణ్, తోటా శ్రీకాంత్, వల్లూరి వరప్రసాద్, పి నారాయణ, పిబిఎల్ కుమార్, కుదురవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర జిల్లా స్థాయిలో జరిగిన వాలీబాల్, కబడ్డీ పోటీలలో ప్రతిభ కనపరిచిన కేఎస్ఎం విద్యార్థులను అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్. కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ యూటీఎఫ్ తెనాలి మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.